సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారు. సున్నా ఆవిష్కరణతో గణిత శాస్త్రం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. ఆ తర్వాత దశాంశ పద్ధతిని కనిపెట్టింది భారతీయులే కావడం విశేషం. భారతీయ గణిత చరిత్రకు ఆధునిక కాలంలో శ్రీనివాస రామానుజన్ మెరుగులు దిద్దారు. కాలక్రమంలో ఎందరో భారతీయ శాస్త్రవేత్తలు గణితం అభివృద్ధికి కృషి చేశారు. ఇది నేటికీ కొనసాగిస్తూ వారు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాత్సవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి మ్యాథమెటికల్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో నిఖిల్ శ్రీవాస్తవ ప్రతిష్టాత్మక సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్ కు ఎంపికయ్యారు. ఆపరేటర్ థియరీలో అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్ శ్రీవాత్సవ అధ్యాపకుడిగా ఉన్నారు. సిప్రియాన్ అవార్డును నిఖిల్తో పాటు ఆడమ్ మార్కస్, డానియల్ స్పిల్మ్యాన్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న సియాటిల్లో జరిగే జాయింట్ మ్యాథమెటిక్స్ మీటింగ్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. గణిత శాస్త్రంలో నిఖిల్ శ్రీవాత్సవ అవార్డులు పొందడం కొత్తేమీ కాదు. గతంలో 2014లో జార్జ్ ఫోలియా ప్రైజ్, 2024లో హెల్డ్ ప్రైజ్లను కూడా ఆయన గెలుచుకున్నారు. ఆపరేటర్ థియరీలో రిచర్డ్ కడీసన్, ఇసడోర్ సింగర్లు 1959లో విసిరిన ప్రశ్నకు నిఖిల్ ఇప్పుడు పరిష్కారాన్ని కనుగొన్నాడు. కాగా అవార్డు కింద నిఖిల్కు 3.76 లక్షలు క్యాష్ ప్రైజ్ అందజేయనున్నారు. రొమేనియన్ అమెరికన్ మ్యాథమెటిషియన్ సిప్రియాన్ ఇలీ ఫోయాస్ పేరిట ఈ అవార్డును ఏఎంఎస్ ఈ ఏడాదే ప్రారంభించగా మొదటి అవార్డు నిఖిల్ శ్రీవాత్సవకు దక్కింది. ఢిల్లీలో పుట్టిన నిఖిల్ శ్రీవాత్సవ న్యూయార్క్లోని యూనియన్ కాలేజీలో సైన్స్ మ్యాథమెటిక్స్లో డిగ్రీని అందుకున్నారు. 2010లో ఎల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు. గణిత శాస్త్రంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయనను 2014లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.